నమస్కారం. ఈరోజు వీడియోలో అంశం ఏమిటంటే, గతంలో మనం మన ఛానల్ ద్వారా ఒక 4 వీడియోలు పెట్టాము. ఏమిటంటే, ఈ వాయిస్ రికార్డ్స్ అడ్మిసిబిలిటీ మీద, అంటే వాయిస్ రికార్డ్స్ మీద తాజాగా వచ్చిన కేసు ఏమిటంటే, పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకంగా ఒక తీర్పు ఇచ్చింది. అదేమిటంటే, సాధారణంగా వాయిస్ రికార్డ్స్ మనకు తెలియకుండా మన వాయిస్ రికార్డ్స్ ఎవరైతే చేశారో ఆ రికార్డ్స్ని కోర్టులో సాక్ష్యాలుగా పనికిరావు అనేది గతంలో చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే, ఒక ఫ్యామిలీ కోర్టులో భార్యకు తెలియకుండా భర్త వాయిస్ని రికార్డ్ చేశాడు. ఆ వాయిస్ రికార్డ్స్ని సాక్ష్యంగా స్వీకరించమని చెప్పి లోయర్ కోర్టులో ఒక పిటిషన్ వేస్తే, అంటే ఫ్యామిలీ కోర్టులో, ఫ్యామిలీ కోర్టు అంగీకరించింది. అయితే దాని మీద హైకోర్టుకి అప్పీల్ చేస్తే హైకోర్టు ఆ ఫ్యామిలీ కోర్టు యొక్క తీర్పుని తిరస్కరించింది, అంటే కొట్టివేసింది. కారణం ఏమిటంటే, ఎవరికైనా తెలియకుండా వారి వాయిస్ కానీ వారి వీడియోస్ కానీ అలాంటివి ఏమైనా సీక్రెట్గా రహస్యంగా చిత్రీకరించి లేదా వాయిస్ రికార్డ్స్ చేసి వాటిని ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో సాక్ష్యంగా ఉపయోగించకూడదు, అలా ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్పి తాజాగా పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకంగా ఒక తీర్పు ఇచ్చింది. గతంలో మనం ఈ వీడియోస్ మీద చాలా చేస్తున్నాం, ఈ వాయిస్ రికార్డ్స్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాం. 4 వీడియోస్ అన్నింటిలో కూడా ఇదే చెప్పాను నేను. గతంలో కొన్ని తీర్పులు కూడా ఉదహరించాను. తాజాగా ఈ తీర్పుతో ఈ వాయిస్ రికార్డ్స్ అనేది కోర్టులో అడ్మిసిబుల్ కావు, రహస్యంగా చేసినవి ఏమీ కూడా, అంటే ఆథరైజేషన్ లేకుండా. ఎవరైనా ఆథరైజేషన్తో, గతంలో చెప్పాను నేను, ఆథరైజేషన్ ఏమైనా ఉండి రికార్డ్ చేస్తే అది కోర్టు పర్మిషన్తో కానీ లేదా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతితో కానీ కొన్ని దేశద్రోహ నికేట్లకి సంబంధించిన వ్యవహారాల్లో ఈ వాయిస్ రికార్డ్స్ చేస్తే వాటిని అడ్మిట్ అవుతాయి కానీ కోర్టులో సాక్ష్యాల కింద, మిగతా వాటిని కోర్టులో అడ్మిట్ చేయలేరు. ఈ తాజా తీర్పుతో ఇది రూఢి అయింది. ఇటువంటి విషయాలు నేను అమరావతి లా టైమ్స్ ద్వారా మీకు కంటిన్యూగా ఇక్కడ నుంచి వీడియోలు పెడుతూనే ఉంటాను, చూడండి. అయితే తర్వాత ఏజ్ లిమిటేషన్ మీద, మ్యారేజ్ మీద కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాని మీద కూడా తర్వాత వీడియో తెలియజేస్తాను. నమస్కారం.